కొత్తగూడెం జిల్లా ఎల్లందులో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించారని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేశారు. వర్షం తాకడికి పంటలు దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన రైతుల సర్వే ప్రక్రియను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు నాయని రాజు, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ కొమురారం ఏరియా కమిటీ కార్యదర్శి ఈసం భద్రన్న, కొమరారం ఎంపీటీసీ అజ్మీరా బిచ్చ, అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి బుర్రా వెంకన్న, పీడీఎస్యు కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కంపాటి పృథ్వీ, సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఇల్లందు మండల నాయకులు బుర్రా రాఘవులు పాల్గొన్నారు. అకాల వర్షం వల్ల మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కొమరారం, పోలారం, మాణిక్యారం, పోచారం గ్రామాల్లో రైతులు తీవ్రంగా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. చేతికొచ్చినటువంటి పంట, మిర్చి పంట, కల్లాల్లో ఉన్నటువంటి పంట నైట్ 3 గంటల ప్రాంతంలో వర్షం రావడంతో రైతులు వాటిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉన్నట్లు ఉండి ఒకేసారి భారీ వర్షం కురవటం, విపరీతమైనటువంటి గాలి రావడంతో మొక్కజొన్న పంట పడిపోయింది, మిర్చి పంట ఏమో తడిసి నాశనమైంది, అంతేకాకుండా మిర్చి తోటలు కూడా పడిపోయాయి. దీనితోనే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పుడే వెంటనే తక్షణమే ప్రభుత్వం వీటిని సర్వేలు నిర్వహించి రైతుల్ని ఆదుకునేటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొక్కజొన్న ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి.